గత 15-20 రోజులుగా జరుగుతున్న చర్చకు తెరదింపుతూ భారత ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం సంచలన నిర్ణయం తీసుకుంది. 7 దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి 370-35A ఆర్టికల్ను రద్దు చేస్తూ ఒక కీలకమైన సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం తర్వాత అంటే ఈ నిర్ణయానికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ భేటీ జరిగింది. భేటీ అనంతరం అమిత్ షా, దేశ హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడం, దీనిపైన విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం, సో వడివడిగా జరిగిపోయాయి. బిల్లు ప్రవేశపెట్టిన వెనువెంటనే క్షణాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం, అంటే గెజిట్ను విడుదల చేయడం, తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందడం, ఇదంతా వడివడిగా జరిగిపోవడం జరిగింది. అయితే విపక్షాలు మాత్రం, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రధాన పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఖండిస్తూ విమర్శలు గుప్పించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా కొంత మిశ్రమ స్పందన అయితే కనిపించింది. అంటే దాదాపు 70-80% ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ కొంతమంది, అంటే కాశ్మీర్కి సంబంధించి ప్రధానంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అక్కడ ఉగ్ర చర్యలకు సంబంధించి చూస్తున్న ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినటువంటి పరిస్థితి. కానీ కొన్ని వర్గాల్లో మాత్రం కొంత మిశ్రమ స్పందన, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నెక్స్ట్ ఏంటి, మరి నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇప్పటికే 2 రాష్ట్రాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం శాంతి స్థాపనే లక్ష్యం, అభివృద్ధే లక్ష్యం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేయబోతుంది? నిజంగా ఈ 2 ఆర్టికల్స్ రద్దు చేయడం ద్వారా అక్కడ శాంతి నెలకొల్పబోతుందా? ఎట్లాంటి అభివృద్ధి జరగబోతుంది? మరి పౌరసత్వం ఒకటే ఉండబోతుంది, జాతీయ ఎజెండా ఒకటే ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలో ఎట్లాంటి చర్యలకు ప్రభుత్వం ముందుకెళ్ళబోతుంది అనే అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ విశ్వనాథన్ గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి శ్రీవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, నమస్తే అందరికీ. విశ్వనాథ్ గారు, మనం చూస్తే ప్రధానంగా ఏదైతే ఈ అంశం కొన్ని దశాబ్దాలుగా నలుగుతూ వస్తుంది, దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా ఆ మూలాలు జమ్మూ కాశ్మీర్లో ఉంటాయనేది, అంటే ఉగ్ర చర్యలకు సంబంధించి మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ సమీకరణం, అంటే ఈరోజు వచ్చినటువంటి, నిన్న తీసుకున్నటువంటి భారత ప్రభుత్వ నిర్ణయాన్ని మీ అబ్జర్వేషన్లు ఎట్లా చూస్తారు? అంటే జమ్మూ కాశ్మీర్ అంశానికి సంబంధించి మీరు కొంత స్టడీ చేస్తున్నారు, సో ఓవరాల్గా నిర్ణయం అయితే బెటర్ నిర్ణయం, మంచి నిర్ణయం అని చెప్పేసి భారత ప్రజల్లో 70-80% ప్రజల్లో వినిపిస్తున్నప్పటికీ, జమ్మూ కాశ్మీర్ పార్టీలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్తో పాటు మరికొన్ని పార్టీలు, ఏదైతే యూపీఏకి సంబంధించినటువంటి భాగస్వామి పక్షాలు కొంత మిశ్రమ స్పందన, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఎలాంటి చర్చ లేకుండా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? దీనివల్ల ఆజాద్ మాట్లాడుతూ భారత తల నరికేశారంటూ ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. ఓవరాల్గా నిజంగా శాంతి సాధ్యమేనా? ఈ 2 ఆర్టికల్ను తీసేస్తే నిజంగా అభివృద్ధి సాధ్యపడుతుందా? ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు ఓవరాల్గా? అంటే ఇక్కడ సమస్య, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సమస్య ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం. అయితే ఈ ఉగ్రవాదం అంత బలంగా ఎందుకు అక్కడ పాదుకొని ఉంది? అక్కడ అంతలా నిలబడిపోయి అంత చూస్తారు. మీరు ఇందాక అన్నట్లుగా ఉగ్రవాద మూలాలు అక్కడ అంత బలంగా ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది ఒకసారి చూడాలి. అంటే మెడికల్ సైన్స్లో చూసుకున్నట్లయితే కనుక వ్యాధికి మూలాలు ఏంటో తెలిస్తే కనుక దాని డయాగ్నోసిస్ కరెక్ట్గా చేస్తే ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుంది. ఒక ట్యూమర్ ఉందనుకోండి, ట్యూమర్ని ఐడెంటిఫై చేసిన వెంటనే డాక్టర్ ఏం చేస్తాడంటే రాడికల్ ఆపరేషన్ చేసి పక్కన పడేస్తాడు. ఆ తర్వాత ఇంక కీమోథెరపీ, రేడియోథెరపీ ఏదైనా చేయొచ్చు. అట్లాగా ఉగ్రవాదం లాంటి ఒక రాచపండు ఉంది అంటే కనుక దానికి మూలాలు ఏంటనేది డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి చాలా కాలంగా జమ్మూ కాశ్మీర్లో యువతకు ముఖ్యంగా నిరుద్యోగం అనేది పెద్ద సమస్య కింద తయారైంది. మనం ఏ సమాజం చూసుకున్నా కదా, గవర్నమెంట్ సెక్టార్లో మహా అయితే 2-5% మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయి. అలాంటి చోట ప్రైవేట్ సెక్టారు మీద మాత్రమే ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ కలుగుతుంది, లేదా వ్యవసాయం అనేది చురుగ్గా జరిగినట్లయితే కనుక అక్కడ ఉపాధి అనేది కలుగుతుంది అన్నమాట. అయితే జమ్మూ కాశ్మీర్లో ఈ 370 లేదా 335A అనేటువంటి ప్రత్యేక పరిస్థితుల రీత్యా వ్యవసాయ, భౌగోళిక రీత్యానేమో వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు, పరిశ్రమలు కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ అక్కడ పాదుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక మంచి డాక్టర్ ఒక అక్కడ తీసుకుని ఒక హాస్పిటల్ పెట్టాలంటే పెట్టలేడు, ఎందుకంటే ఆ హాస్పిటల్ ఎప్పటికీ ఆయనది కాదు. అలాంటప్పుడు ఎందుకు పెట్టాలనుకుంటాడు? ఒక హాస్పిటల్ పెట్టినట్లయితే 10 మంది డాక్టర్లు, 50 మంది నర్సులకి అక్కడ ఉపాధి కలిగేది, ప్రజలకు మంచి ఆరోగ్యం కలిగేది. అట్లాంటి పరిస్థితి ఏదీ ఉండదు. అంటే ఒక ప్రాథమికంగా వ్యవసాయం అక్కడ బలపడే పరిస్థితి లేదు, ఉత్పత్తి కారకమైనటువంటి సెకండరీ పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం లేదు, టెరిషరీ అనేటువంటి సేవా రంగం అక్కడ పాదుకునే పరిస్థితి లేదు. సో అటువంటిప్పుడు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏమాత్రం లేని పరిస్థితుల్లో ఒక పక్క నుంచి పాకిస్తాన్ ద్వారా ప్రేరేపితమైన ఉద్యోగాలు రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళు ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నారు. ఎప్పుడైతే మనకి ఈ 300 లేదా 350A అనేటువంటి రద్దు చేయడం ద్వారా అటువంటి పరిస్థితి లేకుండా అక్కడ పరిశ్రమలు కానీ లేదన్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన సమాజ స్రవంతతో దాన్ని కలిపేట ప్రయత్నం చేసినప్పుడు అక్కడ నిరుద్యోగం రూపమాపే చర్యలు అనేటువంటిది వేగవంతం అవుతాయి.
సో అప్పుడు ఏమవుతుందన్నట్లయితే కనుక యువత ఉగ్రవాదం వైపు మళ్ళకుండా ఇటువైపు మళ్ళడానికి అంటే సామాజికంగా ఉపాధి కల్పించినటువంటి దిశగా మళ్ళినప్పుడు చాలా వరకు కూడా ఉగ్రవాదం అనేటువంటి తగ్గిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తీవ్రవాదం కానీ ఫ్యాక్షనిజం కానీ ఏ ఏ ప్రాంతాల్లో ఉందో చూసినట్లయితే కూడా యువతకు ఉపాధి లేని ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. రైట్ సార్, ఇక్కడ ఇంకొకటి సార్, ప్రధానంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తితో పాటు ఇన్ని అధికారులు ఉన్న సందర్భంలోనే అక్కడ అభివృద్ధి జరగలేదు. సో అంటే మీరు అన్నట్టుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టలేరు, అక్కడ భూములు కొనలేరు, వ్యాపారాన్ని విస్తరించలేరు. సో అదొక కారణం. కానీ ఈరోజు ఇన్ని అధికారాలు దానికి సొంతగా ఇచ్చినప్పటికీ ఆ రోజు అభివృద్ధి జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు ఈ తీసేస్తే జరుగుతుందా అన్న ఒక ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాను. నిజంగా అది సాధ్యమేనంటారా? అయితే ఇక్కడ ఇన్ని అధికారాలు ఉన్నాయనేటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ అధికారాలన్నీ కూడా ఎటువైపు వెళ్తున్నాయి? ఈ 70 సంవత్సరాల్లో కూడా ఈ అధికారాలన్నీ కూడా జమ్మూ కాశ్మీరు లేదన్నట్లయితే ప్రజల అభివృద్ధికి ప్రజల యొక్క ప్రగతి వైపుకే వెళ్ళలేదు కదా. ఈ అధికారాలన్నీ ఎటువైపు మళ్లించారన్నట్లయితే భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి, లేదన్నట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ కూడా చీకట్లోనే ఉన్నట్లయితే కనుక అక్కడ ఆధిపత్యం చలాయిస్తాం అనేటువంటి కొన్ని గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్వార్థపూర్తి గేమింగ్ ఉపయోగపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాలు తెలియదని మనం అనుకోవడం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మూలనేత అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర వహిస్తున్నటువంటి గులాం నబీ ఆజాద్ గారు కూడా అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే. వాళ్ళకి తెలియదని కాదు అంటలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కనుక భావోద్వేగాల పరంగా ఉంచినట్లయితేనే జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని ఇది బాగా నడుస్తుంది, తమ గుప్పిట్లో ఉంటుంది అనేటువంటి కొన్ని ఆలోచనల వల్ల అది అవుతుంది. రెండోది చూసుకున్నట్లయితే కనుక ఇన్ని అధికారాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎందుకు జరగలేదు అన్నట్లయితే కనుక అక్కడ బ్యారికేడ్ని అడ్డంగా బలంగా కట్టేసేసి గేట్లన్నీ కూడా బంధించి ఉంచి అక్కడ లోపలికి రావద్దు అని చెప్పి నిలదీసి ఉంచినప్పుడు లోపలికి అనేటువంటిది అభివృద్ధి అనేటువంటిది వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఒక విద్యాలయాలు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడితేనే ఏ సమాజమైనా అభివృద్ధి చెందుతుంది. అక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి రావాలి అన్నట్లయితే కనుక గేట్స్ ఓపెన్ అవ్వాలి. నౌ గేట్స్ ఆర్ ఓపెన్. ఇది జరిగినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే కనుక యువతకు అంటే ఇంకొక అంశం ఇక్కడ అంటే సొంతగా అక్కడ స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు ఇంత పెద్ద ఎత్తున పెంచి మీరాయి. కానీ ఈరోజు ఆ స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయిన తర్వాత భారత రాజ్యంలో విలీనమైన సందర్భంలో మరి వాటిని అరికట్టేందుకు తీసుకునే చర్యలు ఏంటి? నిజంగా అప్పుడే ఆ స్థాయిలో ప్రేరేపిత ఉగ్రవాదులు పెచ్చుమీరినప్పుడు ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంటుందని ఒక చర్చ కూడా వస్తుంది. అయితే ప్రేరేపిత ఉగ్రవాదం ఎక్కువగా పెచ్చరెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రజల యొక్క సపోర్ట్ లేనిదే ఇది ముందుకెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఏంటంటే కనుక రెండు విషయాలు ప్యారలల్ గా జరగాలి. ఒకటి డెవలప్మెంట్ పరంగా ప్రజల్లోకి ఇది డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటి భావన కల్పించడం, రెండోది చూసుకున్నట్లయితే కనుక సమాజం దీనివల్ల మెరుగవుతుంది, ప్రజలకు విశ్వాసాన్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఒక చిన్న పాయింట్ ఉంది. ఇందులో చాలా మంది ఏం చేస్తున్నారు, రాష్ట్రాన్ని యూనియన్ టెరిటరీ చేసేసారు, దానివల్ల వాళ్ళు పీకని పట్టేసుకున్నారు, గట్టిగా బిగించేశారు అని చెప్పిన ఒక మాట వినిపిస్తుంది. ఇందులో లాండ్ ఆర్డర్ పరంగా అలాంటి పరిస్థితి ఏర్పడితే అయ్యి ఉండొచ్చు. రెండోది చూసుకున్నట్లయితే కనుక మీరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చూడండి, చండీగఢ్ చూసుకోండి, ఢిల్లీ చూసుకోండి, పుదుచ్చేరి చూసుకోండి, ఇక్కడ మిగిలినటువంటి పరిస్థితి ప్రాంతాలకి ఆ ప్రాంతాలకి నిత్యావసర వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి. ఎందుచేత సెంట్రల్ ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్సెస్ అని రెండు ట్యాక్సెస్ మన మీద అప్లై అవుతుంది. అడ్వాంటేజ్ మనకు 18% జిఎస్టీ పడుతున్నట్లయితే 9% సెంట్రల్ ట్యాక్సెస్, 9% స్టేట్ ట్యాక్సెస్ పోతాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు అలాంటి పరిస్థితి ఉండదు. మనకు ఉదాహరణ చూసుకుంటే ఎక్కడో అక్కర్లే, టెస్టింగ్ ప్లేస్ కావాలన్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే యానామని ఒక ప్రాంతం ఉంటుంది, తూర్పుగోదావరి జిల్లాలో అనుకుని ఉంటుంది అనమాట, చిన్న పట్టణం, అది కేంద్రపాలిత ప్రాంతం. సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటారు. ఎందుకంటే లీటర్కేను బయటికి అక్కడికి 7 రూపాయలు తేడా ఉంటుంది. మిగిలినటువంటి వస్తువుల విషయాల్లో కూడా 10 రూపాయలు 15 రూపాయలు నిత్యావసర వస్తువుల ధరలు అక్కడ తక్కువగా ఉంటాయి. ఎందుకని స్టేట్ ట్యాక్సెస్ ఉండవు. రెండవది ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్న వాళ్ళకి కూడాను మినహాయింపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేతనే మనకి అంతెందుకు ఈ రోజుని ఈ పరిస్థితిని వ్యతిరేకిస్తున్న చాలా మంది ఇండస్ట్రీస్టులు కూడా ఎక్కడైతే ఇలాంటి మినహాయింపులు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి వ్యాపారాలు పెట్టుకుంటున్నారు. సో అందుచేత ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడడం వల్ల ప్రజలకు ఏం కావాలండి? ఇప్పుడు వాళ్ళు ప్రధానమంత్రి, వీళ్ళు ముఖ్యమంత్రి, వీళ్ళకంట నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా లేదా, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయా లేదా, ఇవి కావాలి ప్రజలకి. నిజంగా ఆ ప్రజలకు ఆ విషయాలను అడ్రస్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా ఏమవుతుంది, యువత అందరూ కూడాను చక్కటి చదువు, చక్కటి ఉపాధి అవకాశాలు కలిగినట్లయితే కనుక ఇలాంటి దారులకు వెళ్లకుండా అభివృద్ధి వర్గంలోకి వెళ్తారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. రైట్ మానవతరాయ్ గారు, సో 370/35 రద్దు ఏదైతే గతంలో అంటే దేశం విడిపోయిన సందర్భంలో జరిగిన పరిణామాలు రాజకీయ పరిస్థితులు అయితే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది. సో 70 ఏళ్ళుగా ఇది కొనసాగుతుంది. ఇదే నిజంగా జమ్మూ కాశ్మీర్కు ప్రధాన విఘాతం. ఈరోజు అభివృద్ధికి ఆటంకం కలిగించింది, విఘాతం కలిగించింది. అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో యువత
అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్లో పాలు పంచుకోవడంతో కొంత అక్కడ పూర్తిగా పరిస్థితులన్నీ చిన్నాభిన్నమైపోయాయన్నది బీజేపీ ప్రధానంగా చెప్తూ వచ్చింది. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, దాన్ని ఇవాళ అమలు చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి అంటే, రాజకీయంగా దీన్ని చూస్తుందా, రాజకీయ ప్రయోజనాల కోసమే తీసుకుందని చెప్పేసి ఒక ఆరోపణ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తూ ఉంది. సో తల నరికేసినట్టుగా మాట్లాడారు ఆజాద్ గారు. మాట్లాడుతూ భారతదేశానికి తల నరికేశారంటూ ఆయన విమర్శలు చేయడం జరిగింది, దీన్ని ఖండిస్తున్నామని చెప్పడం జరిగింది. ఏంటి మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి దీనిపైన, చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి, చేయటం వల్ల వచ్చే లాభం ఏంటో చెప్పాలి ఫస్ట్. ఈరోజు అక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి శాంతి శాంతితో పాటు అభివృద్ధి జరుగుతుందని ప్రధానంగా బీజేపీ చెప్తా ఉంది. 125 లక్షల మంది నోళ్లు కట్టేసి గృహ నిర్బంధం చేసి ఎవరు పరిపాలించాలి అక్కడ, ఎవరు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి, తిరగాలి, చట్టసభల్లో ఉండాలి, అంటే వాళ్ళందరినీ ప్రజాస్వామ్యంలో వాళ్ళందరినీ నోర్లు మూసేసి సెల్ ఫోన్లు బంద్ చేసి సిగ్నల్స్ బంద్ చేసి మీడియా సమాచారం లేకుండా 100,000 మంది పైచీలకు జనాభా సైనికులను అక్కడ పంపించి పారామిలిటరీ బలగాలను పంపించేసి, అంటే ప్రమేయం లేకుండా కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ప్రభుత్వం ఉంది, రాష్ట్రపతి పాలన 1 ఇయర్ నుంచి దీనికోసమే ప్రవేశపెట్టారన్నట్టుగా 1 ఇయర్ నుంచి ఒక జూన్ వరకు 1 ఇయర్ దాటిపోయింది. ఓకే, ఇట్లాంటి పరిస్థితులు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల ప్రమేయం లేకుండా అక్కడ పరిశ్రమలు ఎట్లా పెడతారు, వేరే రాష్ట్రాల వాళ్ళు ఏ విధంగా వస్తారు, ఏ విధంగా చేస్తారు? ఓకే, దీనివల్ల ఈ ఆర్టికల్ 370 ఏదైతే ఉన్నదో ఈ బీజేపీ ప్రభుత్వం దాని అజెండాలో ఉన్నది, ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి ఉన్నది. ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ 370 ఎందుకు పెట్టింది? ఆ 370 అనేది లేకపోతే ఇలా కాశ్మీర్ మనకు దక్కేదే కాదు, మనకు ఉండేదే కాదు. ఎందుకు ఉండేది కాదు అంటే అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు కోరుకున్నారు, అక్కడ ఉన్న మెజారిటీ ప్రజలు దాన్ని ఉండాలి. మేము భారత్లో అంతర్భాగమే, కాశ్మీర్ అనేది భారత్లో అంతర్భాగమే. అసలు అంతర్భాగంగా ఎవరన్నారు? ఒక బీజేపీ వాళ్ళు ఏదో పోయింది కాశ్మీర్కి అంతర్భాగం, అంతర్భాగం కాదు అని ఒక ప్రచారం జరుగుతుంది. అది 370 పెట్టిన ఉద్దేశమే 40 ఏళ్ళు రాజా హరిసింగ్ విలీనం కావడానికి పాకిస్తాన్లోకి వెళ్ళాలా, భారత్లో కలవాలా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక ప్రతినిధిని పంపించడం జరుగుతుంది. పంపిస్తే ఆయన సందిగ్ధంలో ఉన్న తరంలో మేము ఎట్లయినా సరే బలవంతం చేసైనా సరే ఇది కలపాలి. చరిత్ర చరిత్ర ఉన్నది దాని గురించి మూడు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఒకటి విలీనం చేయాలి, రాజరికం రద్దు కావాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కావాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుడు షేక్ అబ్దుల్లా ఈ వివాదంతో అంటే రాజుకు వ్యతిరేకంగా పోరాటం షేక్ అబ్దుల్లా ఎవరైతే ఉన్నారో ఆయన ఒక నాయకుడు తయారండి, ఆయన ఒక ప్రతినిధిగా పెట్టమని చెప్పడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారం 40 ఏళ్ళలో విలీనం జరిగింది. కాశ్మీర్ భారతదేశంలో భాగమే, చర్చలేదు. 370 అనేది షేక్ అబ్దుల్లా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు, ప్రజలు దాని ఆలోచన ప్రకారం వాళ్ళు ఆ విధంగా కోరుకున్నారు. రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ అది, నిబంధన అది, అది ప్రత్యేకంగా పెట్టింది 35A అనేది తర్వాత పెట్టిన నిబంధన. ఇప్పుడు తెలంగాణ ఉన్నది, తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఒక 60 ఏళ్ళు ఇప్పుడు ఇప్పుడు బీజేపీ మీరు చెప్పేది ఓకే, నేను ఆ రోజు ఎందుకు వచ్చింది, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు పరిణామాలు ఏం డిమాండ్ చేశాయి దెబ్బతిందనే కదా. అదేవిధంగా ఈ రోజు బీజేపీ చేసినటువంటి ఆ రోజు అస్తిత్వం కోసం ఏదైతే తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారో ఈ రోజు కూడా అస్తిత్వాన్ని కాపాడేందుకే చేస్తున్నామని బీజేపీ చెప్తా ఉంది. అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ను తమ చేతుల్లోకి తీసుకొని భారత రాజ్యాంగాన్ని అమలు పరచడమే లక్ష్యంగా బీజేపీ తీసుకొచ్చినామని చెప్తా ఉంది. ప్రజల ఆమోదం లేకుండా అక్కడ పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేసి ప్రజలందరినీ గృహ నిర్బంధాలు చేసి అసలు వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో కూడా చాలా మందికి ఇప్పటి వరకు అయినప్పుడు చూడండి ఉద్యమం. దానికి కారణం ఏంటి? ఈ ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కదా, అక్కడ భారతదేశంలో ఏం జరుగుతుందో భారత్ సంబంధాలు లేకుండా ఉండడానికి కారణం ఏంటి? ఈ రెండు భారతదేశంలో సంబంధాలు లేకుండా ఎప్పుడు లేదు. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు వెళ్ళారు, తర్వాత మురళీ మనోహర్ జోషి. ఈరోజు పాకిస్తాన్ ఎందుకు, ఈరోజు పాకిస్తాన్ మానవత, ఈరోజు పాకిస్తాన్ భారత్ లో అంతర్భాగం అని చెప్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎందుకు మాట్లాడుతుంది? పాకిస్తాన్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఈరోజు పాకిస్తాన్ దీనిపై స్పందించాల్సిన ఆ కుట్రల్ని నివారిస్తామని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పేది అది, కుట్రల్ని నివారిస్తాం, శాంతిని స్థాపిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తాం. పాకిస్తాన్ చట్టం చేయడం వల్ల పాకిస్తాన్ ఆగిందా? ఆగుతుందా? ఆపగలరా పాకిస్తాన్? ఏ విధంగా ఆపుతారు? అందుకే ఏమన్నా స్థానిక ప్రజలు మెజారిటీ కూడా మేము భారత్లోనే ఉంటాం, భారతదేశం మాది అని చెప్పుకున్నారు తప్ప పాకిస్తాన్ మా మతం మా దేశం అని వాళ్ళు మాత్రం ఎక్కువ మెజారిటీ ప్రజలు మాత్రం చెప్పలేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రజాస్వామ్య విరుద్ధంగా, ప్రజాస్వామ్యవాదులు ఎవరు మెచ్చని విధంగా ఇక్కడ ఈ 70 మీద అసలు ప్రజలకు స్థానిక ప్రజలకు ఇప్పటికి కూడా సమాచారం లేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళకి టీవీలు లేవు, సమాచార నెట్వర్క్ లేదు, ఏది లేదు.
అంటే మేము ఒక బిల్లు పాస్ చేసాం రాజ్యసభలో, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసాం, సరిపోయింది. మరి ఎవరు ఎవరు పాల్గొనాలి రేపు కార్యక్రమాలు అక్కడ? అంటే మోడీ గారు, అమిత్ షా గారు, ఈ సైనిక సంబంధించిన అజిత్ జోవలు వీళ్ళు పోయి అక్కడ ప్రభుత్వాలు నడుపుతారా చెప్పండి? అది ప్రజాస్వామ్యం అంటే అది కాదు కదా. ఇది సైనిక చర్యనా లేకుంటే రాచరిక చర్యనా? ఇది ఏందో అర్థం కాదు. బీజేపీ కొత్త పోకడలో పోతుంది. గత కొన్ని రోజులుగా రాజ్యసభలో బిల్లులు పాస్ చేస్తుంటే రాష్ట్రాల హక్కుల్ని గుంజేసుకుని దేశంలో భారత ప్రభుత్వం కాదు బీజేపీ సార్వభౌమాధికారాన్ని చలాయించడానికి ప్రయత్నం చేస్తుందంటారు. ఇది పెద్ద ఉదాహరణ. అంటే దేశం మొత్తం మేమే ఉండాలి, మేమే ఇంకా వేరే ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు. ఉదాహరణకు సమాచార హక్కు చట్టం తీసుకోండి. గతంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన చట్టం, ఎప్పుడైనా ఎట్లా పుడతాయండి? ఉనికికి అస్తిత్వానికి ప్రమాదం అయినప్పుడు ఉద్యమాలు పడతాయి. ఇలా మెజారిటీ ప్రజలందరినీ, జనాలందరినీ బంధించి, జైళ్లలో బంధించి, తలుపులు మూసివేసి రాష్ట్రాల హక్కుల్ని హరిస్తుంది. అన్నటువంటి పంచాయతీ రాజు నిధులు డైరెక్ట్ గా పంచాయతీ పోతాయట. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఎవరితో చర్చించకుండా జమ్మూ కాశ్మీర్ పార్టీలు కావచ్చు, అక్కడ ప్రజల్ని సంప్రదింపులు జరపకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరణ లేకుండా, ఎలాంటి చర్చకు తావివ్వకుండా ఇమీడియట్ గా గంటల వ్యవధిలో బిల్లును పాస్ చేయడం, ఎలాంటి చర్చకు స్కోప్ ఇవ్వకుండా, అవకాశాన్ని కల్పించకుండా చేయడం ఎంతవరకు సమంజసం? గత కొన్నేళ్లుగా నలుగుతున్నటువంటి ఈ సమస్యను పరిష్కారానికి చేసినటువంటి అడుగులు ఏవైతున్నా అది తప్పిదమన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సార్, 70 సంవత్సరాల నుంచి దీని మీద డిస్కషన్ జరుగుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీ, మేము పార్టీగా అంతకన్నా ముందు జనసంఘ పార్టీగా ఏర్పడ్డ రోజు దీని మీద చాలా క్లియర్గా ఉంది. జనసంఘ పార్టీ పుట్టిందే శ్యామప్రకాష్ ముఖర్జీ గారు, కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. కేవలం కాంగ్రెస్ యొక్క విధానాలు, నెహ్రూ యొక్క విధానాలు కాశ్మీర్ మీద తీసుకున్న కారణంగానే తాను రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి వ్యవహారం చరిత్ర చెప్తా ఉంది. ఈరోజు కాశ్మీర్ ఒకవేళ ఈ దేశంలో ఉందంటే దానికి ప్రధాన కారణం శ్యామప్రకాష్ ముఖర్జీ గారి యొక్క బలిదానం అని చెప్పేసి చరిత్ర మొత్తంలో చదువుకున్న ప్రతి వ్యక్తికి తెలుసు. ఈరోజు ఏదైతే చెప్తున్నారో, ఈరోజు అంతకన్నా ముందు 1952 ఏదైతే ఆయన కాశ్మీర్ కోసం ఉద్యమం ప్రారంభం చేశారో, ఏక్ దేశమే దో విధాన్ దో నిధాన్ నో నై చెలేగా అని చెప్పేసి నిషాన్ అనే ఉద్యమాన్ని చేస్తూ తాను ఎప్పుడైతే కాశ్మీర్ పోయిందో అక్కడ బలిదానం జరిగిందో 1953 జూలై 23 ఏదైతే బలిదానం తర్వాత అక్కడ పర్మిట్ విధానాన్ని ఎత్తేసింది ప్రభుత్వం. అంతకన్నా ముందు అక్కడ కాశ్మీర్లోకి పోవాలంటే భారత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మనం పర్మిషన్ తీసుకుపోయి ఒకటే ఎలాంటి చర్చకు అవకాశం ఇవ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా దేశంలో అత్యంత ఏదైతే జటిలమైనటువంటి ఈ అంశాన్ని ఇలా ముందుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అనేది 50 సంవత్సరాల పైన కాంగ్రెస్ రూలింగ్ చేసింది. రాజ్యాంగం వాళ్ళు ఇప్పుడున్న నాయకులు చదివినరో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఆ రోజు నెహ్రూ ఒక రాష్ట్రపతి ఏదైతే ఉత్తరు ద్వారానే 370 యొక్క అధికారం ఇచ్చారు. మీరు రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. నేను చెప్పి నా వాటిని నిన్నండి, ఈ రోజు ఏదైతే తీసుకున్నారో ఆ రోజు ఒక ఉత్తరు ద్వారా స్వయం ప్రతిపత్తి ఏదైతే వచ్చిందో నెహ్రూ ఉన్న రోజు కూడా ఇది తాత్కాలికమైనటువంటి స్వయం ప్రతిపత్తి. ఈ రోజు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా గురించి కూడా దేశంలో కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారు, ఇది శాశ్వతం కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా మాకు స్వయం ప్రత్యేక హోదా కావాలని అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది అంటే అక్కడ రాష్ట్రాల అభివృద్ధి కోసం, అక్కడ ఉన్న పరిస్థితుల కోసం. ఆ రోజు ఒకవేళ నెహ్రూ తీసుకున్నది మంచిదే అయింది అనుకుందాం, ఆ వాస్తవంగా మంచిది కాదు అట్లా అనుకున్నా, దాంట్లో తాత్కాలికమైనటువంటి నిబంధన పెట్టారు. ఒకటి, మనం ఈ 70 సంవత్సరాల్లో ఎన్ని రకాలైనటువంటి వ్యవహారాలు జరిగాయో దేశంలో మనం చూసాం. కాశ్మీర్లో ఉన్నటువంటి 300,000 మంది పైన కాశ్మీర్ యొక్క పండితులు ఈరోజు కాశ్మీర్ను వదిలిపెట్టి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే భారత రాజ్యాంగాన్ని యొక్క అమలు చేయాల్సినటువంటి విషయాలను కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్కు ఆ యొక్క అమలు చేయడానికి వీల్లేదు. ఈరోజు దేశంలో ఎస్సీ ఎస్టీలకు మొత్తానికి మనం రిజర్వేషన్ ఇవ్వాలి అక్కడ ఉన్నటువంటి ప్రతిపాదకులతో అని చెప్పేసి రాజ్యాంగం చెప్తే కాశ్మీర్లో లేదు. ఈరోజు ఏదైతే విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో 14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్య చదివించాలని ఏదైతే ఉందో ఈరోజు కాశ్మీర్లో అది అమలు చేయడానికి వీల్లేదు.
ఈరోజు సుప్రీంకోర్టు యొక్క ఏదైతే జడ్జిమెంట్ ఉందో అక్కడ మనకు అమలు చేయడానికి వీలు లేదు. ఈరోజు ఏదో సిబిఐ ఉందో లేకపోతే అక్కడ అవినీతి నిరూపణ ఉందో ఏదాన్ని కూడా అక్కడ లేదు. ఈరోజు కేంద్రం నుంచి మనం ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ఈరోజు ఖలిస్తాన్ ఉద్యమం కావాలని చెప్పేసి ఆ రోజు ఖలిస్తాన్ కోరాడు. ఆ రోజు పంజాబ్ ప్రజలందరూ కూడా ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అంత మాత్రాన తీవ్రవాదాన్ని ఈ దేశంలో ఎవరు చేసినా సహించేది లేదు. దీనికి మీరు ఫస్ట్ ఏంటంటే ఈ 70 సంవత్సరాల్లో సార్ ఒకటే, ఈ 70 సంవత్సరాల్లో ఎన్నో కశ్మీర్ కారణంగా దేశం ప్రజలందరూ కూడా అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొన్నారు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సీమాంతర ఉగ్రవాదం ఎందుకొరకు జరిగింది, ఈ చరిత్ర ఒకసారి తీసుకోండి. ఈరోజు మనం 17 సెప్టెంబర్ 1948 ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతం భారతదేశంలో విలీనమైంది. కానీ కశ్మీర్ ఎప్పుడు విలీనమైంది? 1947 అక్టోబర్ 26వ తారీఖు. అంటే ఈ మనకన్నా ముందు అక్కడ విలీనమైనటువంటి కశ్మీర్కు ఎందుకు ఈ యొక్క మరి ఇన్ని రోజులు రాచరికమైనటువంటి ఈ యొక్క రాచపుండును ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టిందంటే కేవలం 370 ఆర్టికల్ కారణంగా, 35A కారణంగానే ఈరోజు మనకు అధికారాలు లేని కారణంగా అక్కడ ఎవరిని కూడా మనం కంట్రోల్ చేయలేకపోయాం. మనం చూసుకుని వచ్చాం, ఇందిరాగాంధీ గారి నుంచి చూసాం, నెహ్రూ గారిని చూసాం, ప్రధానమంత్రి వాజ్పేయి గారి నుంచి బస్సు యాత్రలు చేశాం, సిమ్లా ఒప్పందాలు చేశాం, లేకపోతే పివి నరసింహారావు గారు అనేక రాజకీయమైన చర్చలు చేశారు, అనేక రకాలైనటువంటి ఆర్థిక అభివృద్ధి కోసం చేశాం. అయినా ఇక్కడ కూడా సమస్యలకు పరిష్కారం దొరకలేదు. ఈరోజు నిరంతరంగా కూడా తీవ్రవాదం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొడుతూ కొంతమంది వేర్పాటువాదులు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవహారం. ఈరోజు మరి ఆయన ఏం మాట్లాడారు? వాస్తవంగా ఈరోజు మొత్తం దేశ ప్రజలందరూ కూడా గర్విస్తున్నటువంటి దినం. ఈరోజు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మొత్తం కశ్మీర్లో ఉన్నటువంటి ఎవరైతే అణగబడుతున్నారో, ఎవరైతే మహిళలకు అక్కడ ఉన్నటువంటి మహిళలకు హక్కులు లేవు, అక్కడ ఉన్న సర్పంచులకు హక్కులు లేవు, అక్కడ ఏదైతే చట్టాలు లేవో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ వచ్చిందని చెప్పేసి కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టుగా కశ్మీర్లో ఇది ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి వ్యవహారం, దీంట్లో ఎవరు చేయలేదు బ్రదర్. ఈరోజు పార్లమెంట్ లో చర్చ జరిగింది, ఆజాదు కాంగ్రెస్ యొక్క విధానాలు ఏదైతుందో ఆ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ ఆయన రాజీనామా చేశారు, పార్టీ విప్పుకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది వ్యతిరేకమైన విశ్వనాథ్ గారు చెప్పారు. ఇక్కడ కాశ్మీర్లో ఏం జరగబోతుందన్న చర్చ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతుంది. సో జరిగిపోయింది, ఖచ్చితంగా దాన్ని ఎవరు ఆపలేరు. లోక్సభలో కూడా లాంఛనమే, బిల్ పాస్ అవుతుంది, చట్టం అయిపోయింది. విభజన పునర్విభజనకు సంబంధించిన చట్టాన్ని కూడా అమలు చేయబోతుంది, రెండు రాష్ట్రాలుగా ఏర్పడబోతుంది, ఒకటి కేంద్రపాలిత ప్రాంతం, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు, ఒకటి చట్టసభ లేనిది, చట్టసభ ఉన్నది. సో ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? నిజంగా అభివృద్ధి సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయా అనుకున్నప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఒక ఆరోపణ చేస్తూ ఉంది, ఏదైతే అభివృద్ధికి సంబంధించి గతంలో స్వయం ప్రతిపత్తి ఉన్న సందర్భంలో జరిగిన అభివృద్ధి ఇలా సాధ్యపడుతుందా? అక్కడ చర్చలు జరపకుండా కాశ్మీర్ లోయ ప్రాంతంలో చాలా భావోద్వేగాలతో కూడుకున్నటువంటి పరిస్థితులు, పూంచ్ సెక్టార్ లేదా రౌజోరి ఆ ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో ఎప్పటికీ ఇట్లాంటి పరిస్థితులు కొనసాగుతుంటాయి, దాన్ని ఎట్లా ఆ ప్రజలకు ఏం చెప్తారనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లేవనెత్తుతా ఉంది. ఇటు లడక్ ప్రాంతంలో మాత్రం కొంత ఆశాతిరేకాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్గా తీసుకుంటే విభజన జరిగిన తర్వాత నిజంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందా అనేది ప్రధానంగా భారతదేశం ముందున్నటువంటి ప్రధాన చర్చ. ఒక ప్రభుత్వానికి ఇది ఒక సవాల్. ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చూసినట్లయితే భౌగోళికంగా కావచ్చు లేదా సంస్కృతి పరంగా కావచ్చు మూడు రీజియన్లు కనిపిస్తాయండి. లడక్, జమ్మూ, కాశ్మీర్ అనేటువంటి ప్రాంతాలు కనిపిస్తాయి. ఇప్పుడు లడక్ని సెపరేట్ చేశారు, అది కేంద్రపాలిత ప్రాంతం కదా, ప్రత్యేకంగా సెపరేట్ చేశారు. లడక్కి ఇలాగ ప్రత్యేక ప్రాంతం కావాలనేటువంటి ఉద్యమం అనేటువంటిది ఎప్పటి నుంచో జరుగుతుంది. అక్కడ రెండు ప్రాంతాలు ఉంటాయన్నమాట. మన కార్గిల్ యుద్ధం ఏదైతే జరిగిందో అది కూడా అక్కడే ఉంది, లేహ్ అనేటువంటిది కూడా అక్కడే ఉంటుంది. రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఏరియా కింద కనిపిస్తుంది అనమాట అది. సో ఆ ప్రాంత ప్రజలకు ఎప్పటి నుంచో తమకు ఈ ప్రాంతం నుంచి వేరు చేయండి, మాకు ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ ఇవ్వండి అని కోరుకుంటున్నారు. అది సార్ట్ అవుట్ చేశారు, దాన్ని అడ్రస్ చేశారు. సో అందుచేత లడక్ ప్రజలు దానికి సంబంధించినంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించారు, దాని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అభివృద్ధి అనేటువంటిది అక్కడికి ముందుకు వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు, దాని మీద పెద్దగా చర్చకూడదు. జమ్మూ కాశ్మీర్ విషయాన్ని వచ్చింది చూస్తున్నట్లయితే, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఇప్పుడు ఏం చేశారన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ హోదాలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి కేంద్ర పాలిత ప్రాంతం కింద మార్చారు. కేంద్రపాలిత ప్రాంతంలో కూడా విత్ లెజిస్లేచర్, యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేచర్ అనేటువంటి మాటను పెట్టి ఇది చేశారు అనమాట. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్థానిక ప్రజల మనస్సును గెలుచుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రాతిపదినులు లేదా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో లేనట్లయితే కనుక అక్కడ దానితో చర్చ జరగకుండా చేయడం ఎంతవరకు సబబు అనేటువంటిది ఒక ప్రశ్న చాలా బలంగా ఉదయిస్తుంది ఈ విషయంలో. ఎందుకంటే కనుక చేసిన ప్రొసీజర్ సంబంధించి భారతీయ జనతా పార్టీ దాని జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఒక విషయం ఒకటి ఆలోచించాలి,
అసలు 370 అధికారణ ఎలా పుట్టుకొచ్చింది? ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలకి ప్రాతినిధ్యం ఎవరు వహించారు? చట్ట ప్రకారం చూసుకున్నట్లయితే కనుక రాజా హరిసింగ్ పరిపాలనలో ఉంది. మరి రాజా హరిసింగ్కి కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఒప్పందం కాదు ఇది. ఆ సమయంలో జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నెహ్రూ గారు షేక్ అబ్దుల్లాకి మధ్యన ఒప్పందం ద్వారా 370 వచ్చింది. అంటే 370 రావడం దగ్గర కూడా అసలే నిజమైనటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, చట్టపరంగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఎవరైతే ఉన్నారో జమ్మూ కాశ్మీర్కి, ఆ కాశ్మీర్ ప్రాతినిధులతో జరిగినటువంటి చర్చల ద్వారా ఉద్భవించింది అయితే మాత్రం కాదు ఇది. ఇది షేక్ అబ్దుల్లా గారితో చేసిన చర్చల ద్వారా వచ్చినటువంటి ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఇది. అది దాని అది చీకటిదా లేదా వెలుగుదా లేదన్నట్లయితే ఎల్ఈడి లైట్ అనేటువంటి విషయం పక్కన పెట్టినట్లయితే కనుక దాని పుట్టుకే కరెక్ట్గా రాలేదు. ఇక రెండోది ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క మనసును గెలుచుకోవడం ఎలాంటి దాని మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టాలి. ఎందుచేత ఇప్పుడు ఇంత పెద్ద అంటే దేశాన్ని ఒక కుదుపు కుదుపునటువంటి నిర్ణయం, ఈ కుదుపు కుదుపున నిర్ణయం తీసుకున్నటువంటిది పెద్ద ఎత్తున సమాలోచనలు ఇవి ఏం జరగకుండా జరిగింది అనేది వాస్తవం. అవునన్నా కాదన్నా నరేంద్ర మోదీ అమిత్ షాజీ వీళ్ళిద్దరే కలిపి చేశారనేది వాస్తవం. సో వీళ్ళిద్దరూ కలిసి చేశారన్నట్లయితే భవిష్యత్తు జరిగిన దానికి వాళ్ళిద్దరే బాధ్యత తీసుకోవాలి లేదా భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకోవాలి సుస్పష్టమైనటువంటి విషయం అనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కనుక అక్కడ అభివృద్ధికి పాదుకొలు పెట్టిన చర్యలు వీళ్ళు ఖచ్చితంగా తీసుకుంటేనే నెక్స్ట్ అనేది నిలబడగలుగుతారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు పొంచి ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కనుక ఫెయిల్ అయింది అనుకోండి మొత్తం డెసిషన్ అనేది క్వశ్చన్ మార్క్లో పడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఓవైపు పాకిస్తాన్ పొంచి ఉంది సహజంగానే. ఎందుకన్నట్లయితే కనుక ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే నిజమైన ప్రాతినిధ్యం ఎవరు వహిస్తున్నారు అది కూడా గమనించాలి కదా. ఇప్పుడు ప్రజలకు అయితే మాత్రం ప్రాతినిధ్యం లేదు, ప్రజలకు లేదు. గడచిన అసెంబ్లీలో ఇంతకు ముందు ప్రభుత్వం ఉండేది అది రద్దు అయింది. ఆ ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ ఏది ఉంది? భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ ఆగస్టు నెల మొదటి వారంలో 370 గురించి ఎత్తుకోలేదు. ఎప్పటి నుంచో అసలు భారతీయ జనతా పార్టీ పుట్టుకే 370 అధికారులు వ్యతిరేకంగా పుట్టింది. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అక్కడ చనిపోవడం కూడా అనుమానాస్పద మరణం. ఆయన గుండె పోటుతో మరణించారని పుస్తకాల్లో రాసేశారు కానీ అది ఖచ్చితంగా అనుమానాస్పద మరణమే. జైల్లో అంతకాలం బంధించిన తర్వాత జరిగినటువంటి మరణం అది. సో ఆ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా 370 అధికారులకి రద్దుకు మేము కట్టుబడి ఉన్నాము, అది చేస్తాం చెప్పి కాశ్మీర్ ఎన్నికలకు వెళ్ళినట్లయితే కాశ్మీర్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అయితే కట్టుబెట్టారు ప్రజలు. కాశ్మీర్ ప్రజల్లో కొంత సెక్టారు పూర్తిగా 99% కాకపోయినా సరే కొంత సెక్టర్ అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటైంది, ప్రభుత్వం ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ అందులో ఉంది. అందుకే 370 అధికారిని రద్దు చేస్తామని చెప్పేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నిన్న మొన్నదాకా అధికారంలో ఉంది. ప్రజాస్వామ్యంలో ఎక్కువ ప్రజల యొక్క మనసు గెలుచుకున్న పార్టీ అధికారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్న పరిస్థితుల్లో మాత్రం ప్రజలకు సమాచారం ఇవ్వకుండా, ప్రజల మనసును గెలుచుకోకుండా చేయడం ఏదైతే ఉందో ఇది అభ్యంతరం అనేటువంటి మాట మాత్రం చాలా బలంగా వినిపిస్తుంది. రేపు పొద్దుట ఇది సక్సెస్ అవ్వాలన్నట్లయితే, ఈ కొత్త విధానం సక్సెస్ అవ్వాలన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రజలను మమేకమై ప్రజలను కలుపుకుపోయినట్లయితే మాత్రమే అది సక్సెస్ అవుతుంది. సో తర్వాత సరి కింద కేంద్ర ప్రభుత్వం కానీ లేదన్నట్లయితే బీజేపీ ఒక మాట చెప్తూ వస్తుంది గత నెల రోజులుగా. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా కావచ్చు, వారి టీం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పర్యటించి స్థానిక నాయకులతో సంప్రదింపులు, అంటే ఇంటర్నల్ సంప్రదింపులు, అంటే బయటికి మనకు పత్రికల్లో కానీ మీడియా ముఖంగా కానీ పెద్దగా చర్చకు వచ్చినటువంటి సందర్భం లేకపోయినా ఇంటర్నల్గా చర్చిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ జరుగుతుంది. కానీ అది అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఏంటంటే కనుక ఆ చర్చలకు శాంక్టిటీ అనేటువంటి అంటే చట్టబద్ధ స్టాట్యూటరీ ఇది లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు స్థానిక పరిస్థితుల్ని స్థానిక ప్రజల్ని మాత్రం చర్చ ఒప్పందం తీసుకోవాలి, వాళ్ళని పరిగణనలో తీసుకుని వాళ్ళ అభిప్రాయం మేరకు ముందుకు వెళ్ళాలనేది మాత్రం చాలా సుస్పష్టం. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మాత్రం తన ఎజెండాలో మాత్రం చాలా క్లియర్గా ఆ విషయం ఇప్పుడు చెప్తున్నాను. ఎన్నికల్లో కూడా అదే విషయంతో వెళ్ళింది. అంతేత ప్రజలకందరికీ తెలియపరిచిన విషయమే తప్ప సడన్ గా తీసుకొచ్చినటువంటి అంశం అయితే మాత్రం కానీ కాదు. ఇక్కడ 370 అధికారులకు సంబంధించి 35 ఏ అధికారులకు సంబంధించినంత వరకు మాత్రం ఖచ్చితంగా నిర్ణయం వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేకపోయినా సరే మానసికంగా అందరూ ప్రిపేర్ అయినారు గత కొంతకాలంగా చూసినట్టు పరిణామాల్లో. అయితే రాష్ట్ర ప్రభుత్వ హోదాను తీసేసి కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారనేది చాలా మంది ఊహించుండలేదు అనమాట. ఆ రకమైనటువంటి విషయంలో మాత్రం కొత్త ట్విస్ట్ వచ్చింది తప్పిస్తే కనుక 370 రద్దు చేయడం 35 జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాల్సిన విషయం, వ్యతిరేకిస్తున్న పార్టీలు రాజకీయ పార్టీల్లో వ్యతిరేకిస్తున్న పార్టీలు ఏంటో ఒకసారి లిస్ట్ అవుట్ చూడండి. వ్యతిరేకిస్తున్న పార్టీల్లో తమిళనాడు మొదటి నుంచి కూడా ఈ యొక్క పరిస్థితికి వ్యతిరేకంగా వేర్పాటు దూరంగా ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు డిఎంకే ఎండిఎంకే వ్యతిరేకించి, కేరళలో పాదుకునేటువంటి పార్టీల కింద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించి, అంటే బార్డర్లో ఉంటూను ఎప్పటికైనా సరే సమాజానికి దూరంగా వెళ్దాం అనుకుంటున్న ఒక ఆలోచన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ ఓటు బ్యాంక్ కలిగినటువంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మిగిలినటువంటి పార్టీలు
ఈ తీరును వివరించినా తప్పిస్తే కనుక, అంటే ఈ యొక్క చట్టాన్ని ఎలా తీసుకొచ్చారు, రద్దు ఎలా చేశారనే విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు తప్పితే కనుక, 370ని రద్దు చేయాలి, 35N రద్దు చేయాలనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావనతోటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకీభవిస్తున్నాయి. ఇది మెచ్చుకోదగ్గ నిర్ణయం, ఇది ఖచ్చితంగా రావాల్సిన నిర్ణయం అనేటువంటిది ప్రధానమైన జనజీవన స్థానంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకీభవిస్తున్నాయి. సో కొన్ని పార్టీలు మాత్రం ఈ ప్రత్యేకమైనటువంటి కారణాల వల్ల వ్యతిరేకించడం జరిగింది. అందుచేత ఆ నిర్ణయాన్ని ఆ రకంగా చూడాల్సి ఉంది. రైట్, మన ఒక నిమిషం మానవతరావు గారికి ఇస్తాను, చివరిగా మీరు మాట్లాడండి మానవతరావు గారు. ఇప్పుడు చీకటి ఒప్పందం, చీకటి ఒప్పందం అంటే దానికి బీజేపీ ఒక ముద్ర వేసింది. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి మరణం కూడా దానికి ఎవరు ఏం కుట్రలు జరగలేదు, కుందర జరగలేదు. ఆ విధంగా రాజకీయ లబ్ధి వీళ్ళు ఆయన త్యాగాల మీద వీళ్ళ మీద లబ్ధి పొందటానికి చేస్తారు, కానీ ఆయన ఎవరు చంపలే. నెహ్రూ గారికి ఆయన అంటే గౌరవం ఉన్నది. ఆ రోజుల్లో ఆయన జమ్మూ కాశ్మీర్ దాకా వెళ్ళగలిగారంటే నెహ్రూ గారు ప్రభుత్వం అండదండలు సహకారం ఉండబట్టి అక్కడ దాకా వెళ్ళటం జరిగింది. ఆయన అనారోగ్యంతో మరణించడం జరిగింది. అదంతా బాధాకరం, మనం అందరం కూడా బాధపడాల్సి. కానీ ఇక్కడ ఇక్కడ ఒక ప్రశ్న, ఒకటి ఇక్కడ ఒప్పందం ఒక వినండి, 370 అనేది 370 అనేది ఒకటే, మేము అనేది నెహ్రూ గారికి ఇష్టం లేకుండా లేకుండా పాకిస్తాన్తో కలపడం కోసం కాదు. పాకిస్తాన్ కాశ్మీర్ అనేది భారత్లో భాగం కాబట్టి అంత విలీనం కావాలని చెప్పి హరిసింగ్ను బెదిరించి తీసుకున్నటువంటి ఆ రోజు ఆయన నువ్వు వస్తావా లేదా. అదేవిధంగా నా ప్రశ్న సార్, సూటిగా మీరు సమాధానం చెప్పాలి. నేనేమంటున్నాను అంటే ఈరోజు జరిగినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ అంటే 370 ఆర్టికల్ రద్దు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా, విమర్శ ఏం చేస్తుందా ఒక అంశం, తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతుందా, లేదా ఏదైతే విభజించిన తీరును తప్పుబడుతుందా, దేని తప్పుబడుతుంది, దాని మీద ఒక క్లారిటీ అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పలేకపోతుంది. సో నిర్ణయం తప్పు, ఏ విధంగా తప్పు అనేది ఒక కన్స్ట్రక్టివ్ గా మీరు చెప్పాలి కదా. ఏ విధంగా ఉందంటే కొత్త ఉద్యమానికి తెరలేపింది. ఓకే, అంటే కొంతమంది విభజించి కొత్త ఉద్యమానికి తెరలేపింది అంటే అది ప్రజా ఉద్యమంగా మారి ఇక దేశం ఏ విధంగా ఉంటుందో మనకి భయభ్రాంతులకు గురి చేస్తా, ఆందోళనకరంగా గురి చేస్తుంది. ఎందుకంటే ఓకే నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సంప్రదింపులు, శ్రీకృష్ణ కమిటీ, ఈ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం కేంద్రం పలు రకాలుగా ఆలోచింది. ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందం అన్నది, తర్వాత 610 జీవో ఎన్టీ రామారావు గారు తీసుకోవడం, కానీ ఎవ్వి ఆపలేదు ఉద్యమాన్ని. ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఎంతమంది సైనికులు పెట్టినా కాపలా పెట్టి ఎన్ని రోజులు పెడతారు కాపలా. ఇప్పుడు మీరు 370 సమర్థిస్తున్నావా డైరెక్ట్ చెప్పండి. తప్పు మా రాజ్యసభలో ఆజాద్ గారు స్పష్టంగా చెప్పారు, మీరు మా అస్తిత్వాన్ని దెబ్బతీశారు, ఉనికికే ప్రమాదం చేశారు. మీరు చేసేటప్పుడు కనీసం రాజకీయ పార్టీలు దేశానికి లేకపోతే కాశ్మీర్ కాలేపోతే ఆజాద్ ప్రజలకి ఏమంటుండే ఆయన జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉన్నారు కదా జనాభా, 130 కోట్ల మందిలో భాగమే కదా కాశ్మీర్ ప్రజలు. అక్కడ ఉండాల్సిన వాళ్ళకి, తెలియాల్సిన వాళ్ళకి, అక్కడ పరిపాలించుకోవాల్సిన వాళ్ళకి తెలియకుండా మొత్తం సమాచార వ్యవస్థనే బంద్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికేతలు చదువులు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి ఏం అవసరం, ఈ విధంగా చేయాల్సిన అవసరం, అప్రజాస్వామికంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు. మళ్ళీ నేను పాయింట్ టు పాయింట్ వచ్చేస్తాను. ఇప్పుడు మీరు కొద్దిగా మాకు ఇద్దరికి డిబేట్ లో కొద్దిగా పాయింట్ టు పాయింట్ ఇవ్వండి, మీరే మాట్లాడండి. ఇప్పుడు ఒకటిసారి నేను ఏమంటున్నాను, తెలంగాణ ఉద్యమాన్ని బ్రదర్ పోలుస్తూ ఉన్నాడు కదా, కాశ్మీర్ చరిత్ర మీరు తీసుకుంటారండి, సిమ్లా ఒప్పందాలు జరిగాయి, హరియత్ కాన్ఫరెన్స్ వాళ్ళతోటి ప్రత్యేక ఎవరైతే ఏర్పాటువాదులతో చర్చలు జరిగాయి, అక్కడ ఉండే రాజకీయ నాయకులతో చేశాయి, 60 ఏళ్లతో నుంచి బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేసింది, అందరు చేసుకుంటూ వచ్చారు, అయినా ఎక్కడ సమస్యకు పరిష్కారం కనిపిస్తలేదు. అదే మీరు తీసుకున్న నిర్ణయానికి ముందు పార్టీని సంప్రదించాల్సింది. ఒక అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడాలి. 370 ఆర్టికల్ మీద మేము ఎజెండాలోనే డిక్లేర్ చేశాం, మేము అధికారంలో ఒక సంపూర్ణమైన మెజార్టీ ఇస్తే మేము 370 ఆర్టికల్ని ఎత్తేస్తామని చెప్పేసి మేము మా యొక్క విధానం ఉంది. ఈ దేశ ప్రజలకు తెలుసు, కాశ్మీర్ ప్రజలకు కూడా తెలుసు, ఎప్పుడు తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిన్న జరిగినటువంటి రెండు విషయాలు సార్ మనకు స్పష్టంగా ఉన్నది. ఒక విషయము 370 ఏదైతే అధికారం ఏదైతే ప్రత్యేక హోదా ఇచ్చారో దానికి ఒక ఆర్టికల్ తీసుకొచ్చారో అది ఆ రోజు నెహ్రూ ఉన్నప్పుడు కూడా ఒక రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా వచ్చింది. నిన్న క్యాబినెట్ రెండు కూడా అప్పుడే వచ్చినాయి. 370 రాజ్యాంగంతో పాటే 49లోనే దాంట్లో కలవటం జరిగింది. నేను ఏమంటుండా అన్ని దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా రాజ్యాంగాలు 40 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో 540 పైన ఉన్నటువంటి సంస్థానాల్లో ఎవరి వాళ్ళ మనోభావాలను అందరినీ కూడా లెక్కలోకి పెట్టారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, చివరిగా చెప్పండి ఏం చేయబోతున్నారు. ఒకటి సార్, దేశం మొత్తం కొంత ఇంట్రెస్టింగ్ గా ఈ రోజు మీ వైపు చూస్తా ఉంది, వాళ్ళ లోక్సభను చూసే అవకాశం కనిపిస్తుంది. కాశ్మీర్ ఏదైతే ఉందో
ఒక పరిష్కారాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు సార్. ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు దేశ ప్రజల ముందు ఉంచారు. ఏదైతే మనం పార్లమెంటు లో బిల్లు తెలంగాణ బిల్లును తీసుకొచ్చిన రోజు కూడా పార్లమెంటు మొత్తంలో కూడా అన్ని కెమెరాలు బంద్ చేయించి ఆ రోజు బిల్లును తీసుకొచ్చి తెలంగాణ డిసెంబర్ 9 ప్రకటన తర్వాత వెనక్కి తీసుకుని డిసెంబర్ 23న 1200 మంది విద్యార్థులు అమరులైన ఇక్కడ ఉద్యమాలు జరిగాయి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు లో ప్రతిపక్షంగా ఉంది. విశ్వనాథ్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, మానవత రాయ్ గారికి ధన్యవాదాలు. రైట్, ఇక భవిష్యత్తులో బీజేపీ మరి ఏ నిర్ణయం తీసుకోబోతుంది, దీనికి సంబంధించి శాంతి స్థాపన లక్ష్యంగా, అభివృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ లాంఛనమే లోక్సభలో ఆమోదం పొంది చట్టరూపం దాల్చబోతోంది. సో భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, నిజంగా జమ్మూ కాశ్మీర్ ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధ్యపడుతుందా? మరి ఇంతకుముందు విశ్వనాథ్ గారు ప్రధాన ఒక అంశం చెప్పారు, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలు అదేవిధంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోకపోతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదన్న అంశం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తోంది. చూద్దాం భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.